మీరు నేర్చుకున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అరే ఇలా చేసి ఉండకపోవచ్చు, లేదా మీరు 4 ఇయర్స్ 3 ఇయర్స్ పనిచేసి స్కిప్ అయ్యారు, మీ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని లైక్ మైండ్లో పెట్టుకుని లేదా దాన్ని రియల్ వరల్డ్లో మీరు చూశాక, లైక్ అసలు మీరు ఒక ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు నేర్చుకోవచ్చు, సో దీనికి రఫ్గా ఎంత టైం పట్టిద్ది అంటారు మీ మీ రఫ్ ఎస్టిమేట్? సో యా, హలో గైస్, ఇప్పుడు మనతో ప్రవీణ్ ఉన్నారు. సో బేసిక్గా ఈ వీడియో ఏంటి అంటే, చాలామంది అడుగుతున్నారు డెవాప్స్ కావాలి, ఎస్ఆర్ఈ గురించి ఒక వీడియో కావాలి, ఒక డీటెయిల్డ్ వీడియో తీసుకురా, ఒక డీటెయిల్డ్ వీడియో కావాలి అన్న అంటే నాకు అంత ఐడియా లేదు. సో నేనేదో తెలుసుకుని తెలిసి తెలిసింది చెప్పడం ఎందుకు అని చెప్పి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే రియల్ వరల్డ్లో అంటే ఒక 2-3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకొచ్చాం. సో ప్రవీణ్, మీరు మీ బ్రీఫ్ ఇంటర్వ్యూ ఇవ్వండి, అండ్ దాంతోపాటే మీ ఎక్స్పీరియన్స్ కానీ అసలు మీరేం చేస్తారు, అండ్ యా గో ఆన్. షూర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ హర్ష నన్ను మీ ఛానల్లో పిలిచినందుకు. అమేజింగ్ కాంటెంట్ మీద, అసలు చాలా బాగుంటది అనమాట నాకు చూసినప్పుడు. సో ఐఎమ్ ఆల్సో యువర్ సబ్స్క్రైబర్. సో హాయ్ అండి, నా పేరు ప్రవీణ్. నేను ప్రస్తుతానికి అయితే ఏం చేయట్లేదు. సో లాస్ట్ 8 ఇయర్స్ లో మాత్రం ఒక టైర్ 3 కాలేజ్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి, అలానే చాలా స్ట్రగల్స్ తో పాటు ఫస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్, 3 ఇయర్స్ వర్క్ చేశాను ఇన్ఫోసిస్ లో యాజ్ అ డెవఆప్స్ అండ్ ఎస్ఆర్ఈ ఇంజనీర్. ఆ తర్వాత నేను ఇన్ఫోసిస్ తర్వాత ఒక 5-6 కంపెనీస్ క్రాక్ చేశాను, వెరజాన్, క్యాప్జెమినై, అలానే వర్చ్యూస్, అలాగా కొన్ని ఉన్నాయి. సో దాని తర్వాత నేను వెరజాన్ జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో. సో హైదరాబాద్ లో వెరజాన్ జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్లీ నేను డెవాప్స్ లో వర్క్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ కంపెనీలో వచ్చేసి నేను జావా, డెవాప్స్, డేటాబేస్, టెస్టింగ్, అలా 4 వర్క్ చేశాను. 6 మంత్స్ గ్యాప్ లో ఒకే ప్రాజెక్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాను. సో కానీ నాకు అన్నింటిలో డెవాప్స్ నచ్చింది. సో అందుకే వెరజాన్ లో డెవాప్స్ తీసుకున్నాం, మొత్తం డెవాప్స్ కింద కన్వర్ట్ అయిపోయాను వెరజాన్ లో. సో వెరజాన్ లో 2 ఇయర్స్ చేశాను ఫుల్ డెవాప్స్ మీద, ఆటోమేషన్స్ కానీ చాలా వరకు వెరజాన్ లో బాగా నాకు అంటే బాగా వర్క్ వచ్చింది అనమాట అక్కడ. సో 2 ఇయర్స్ చేసిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఓకే ఇప్పుడు జంప్ చేద్దాం వేరే కంపెనీకి అనేసి. సో అప్పుడు ఏమైందంటే, ఏవైతే నా నాలెడ్జ్ ఉందో, ఏదైతే వెరజాన్ నేర్పించిందో, ఏదైతే ఇన్ఫోసిస్ నేర్పించిందో, అలాగా నేను కంపెనీస్కి అప్లై చేశాను. సో అలానే ఆ టైంలో నాకు 20-25 ఆఫర్స్ వచ్చినాయి, వాల్మార్ట్, అమెజాన్, మీ సో వాల్మార్ట్, అమెజాన్ రెండు ఉన్నాయి అప్పుడు, అలానే శాప్, ఇన్ఫోమాటికా, పేటిఎం, డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్. సో అలాగే ఒక లిస్ట్ ఉంది మొత్తం. సో ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి షేర్ చేశాను. నేను కింద పిన్ చేస్తాను యా ఛానల్ గురించి. సో ఒకటి ప్రవీణ్ సింగంపల్లి, ఒకటి తెలుగులో ఉంది హెడ్ ఆఫ్ ఆప్స్ తెలుగు అని. సో అలాగా అమెజాన్, వాల్మార్ట్ అన్ని వచ్చేసేటప్పటికి మైక్రోసాఫ్ట్ కూడా వచ్చింది, కానీ నేను అప్పటికి వాల్మార్ట్ జాయిన్ అయిపోయాను అనమాట. సో మైక్రోసాఫ్ట్ అయితే వద్దనుకున్నా. సో వాల్మార్ట్ లో 2 ఇయర్స్ చేశాను క్లోజ్ గా. సో వాల్మార్ట్ లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే, జర్నీ మొత్తం వచ్చేసి ఈ యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్, లింక్డ్ఇన్, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ 20 కంపెనీస్ క్రాక్ చేసేటప్పటికి చాలా మంది అప్రోచ్ అయ్యేవారు, అంటే ఎలాగ ఎలా చేసావు ఏంటి అనేది. సో దాన్ని నేను యూట్యూబ్ ఛానల్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఏం వర్క్ ఏం చేయట్లేదు, నేను ఓన్ గా అంటే స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాను హెడ్ఆఫ్ఆప్స్ అనే ఒక ఆర్గనైజేషన్ లో. సో మొత్తం ఆల్మోస్ట్ 20,000 స్టూడెంట్స్ అయితే ట్రైన్ అయ్యారు మన అండర్. వాళ్ళకి జాబ్స్ వచ్చే వరకు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని ట్రైన్ చేసి మొత్తం అంతా అవుతుంది డెవాప్స్ అనే సారీలు. ఓ నైస్. అసలు నేను ఇంకా 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 5+2 మళ్ళీ 7 వాల్మార్ట్, అందరు 8 ఇయర్స్. ఓ సారీ సార్, చాలా సీనియర్ అయితే నేను ఏదో. నైస్ నైస్, ఓకే, ఇది నాకు కూడా షాకింగ్ అసలు ఇది. ఓకే, సో ఇంట్రో అయిపోయింది, లైక్ వెరీ గుడ్ ఇంట్రో. అండ్ సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండేసరికి, బట్ నా మెయిన్ డౌట్ ఈస్, నేను ఇంక ఇప్పుడు నేను ఫ్రెషర్ అయ్యా, ఆల్మోస్ట్ 8 మంత్స్ ఎక్స్పీరియన్స్ అంతేనాది, మీది 8 ఇయర్స్, నాది 8 మంత్స్. సో నాకు డెవఆప్స్ గురించి అంత ఐడియా లేదు, ఎస్ఆర్ఏ గురించి అంత ఐడియా లేదు, అండ్ చాలా మంది కూడా ఐడియా లేదు. అందరికీ ఫుల్ స్టాక్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ అసలు డెవఆప్స్ చాలా తక్కువ మందికి ఉంది. ఇప్పుడు ఈ వీడియోస్ ద్వారా ఇలా తెలుస్తుంది, కానీ ఇంతకుముందు అసలు ఇది తెలియదు, దీని గురించి చెప్పరు కూడా కాలేజ్లో. సో మీ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని లైక్ మైండ్లో పెట్టుకుని లేదా దాన్ని రియల్ వరల్డ్లో మీరు చూశాక, లైక్ అసలు మీరు ఒక ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు, అరే వాట్ ఈస్ ఎస్ఆర్ఈ, వాట్ ఈస్ డెవఆప్స్, అరే ఇది ఒక జాబ్ ఉంటుంది, నువ్వు దీనికి ట్రై చేస్తావా, అసలు ఇదేంటి అని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జస్ట్ మీ టైం తీసుకుని చెప్పండి. షూర్. సో ప్రస్తుతానికి మీరు చూసుకున్నట్లయితే ఈ డెవాప్స్ లో కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఇన్ బీటెక్, ఒకవేళ నిజంగా డెవాప్స్ ఇష్టం, నిజంగా ఎస్ఆర్ఈ ఇష్టం, అంటే
ఏంటంటే కోడింగ్ తక్కువ, అట్ ద సేమ్ టైం నేర్చుకోవాల్సినవి ఎక్కువ. అంటే రోజు కొత్త కొత్త టూల్స్ వస్తాయి మన ప్లాట్ఫామ్ లోకి, దాన్ని అర్థం చేసుకొని ఎలా దాన్ని మోడిఫై చేసి మన కరెంట్ సిస్టమ్స్ లో ఎలా పెట్టాలో అది డెవాప్స్ ఎస్ఆర్ఈ. సో ప్రస్తుతానికి డెవాప్స్ అనేది చెప్తాను ఏంటంటే, సో డెవాప్స్ ని చూసుకున్నట్లయితే ఒక చిన్న లైన్ లైన్ తో నేను చిన్న స్మాల్ స్ట్రీక్స్ డ్రా చేస్తాను. సో డెవాప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫ్రా వర్డ్ డెవాప్స్ చేయాలి, సపోర్ట్ కూడా డెవాప్సే, అప్లికేషన్ డెప్లాయ్మెంట్స్ డెవాప్సే, ఆటోమేషన్స్ డెవాప్సే, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ అంటే 5-10-20% ఆఫ్ కోడింగ్ తెలియాలి. సో ఏంటి అయిందంటే, అలాగా 2016-17-18-19-20 వచ్చేటప్పటికి ఈ డెవాప్స్ వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయారు. అంటే వాళ్ళు సిస్టమ్స్ పర్ఫార్మెన్స్ చూడాలి, సిస్టమ్ డెప్లాయ్మెంట్స్ చేయాలి, ఇన్ఫ్రా కూడా క్రియేట్ చేయాలి, టెస్టింగ్ కూడా చేయాలి, అలానే మొత్తం ఎండ్ టు ఎండ్ సిఐసిడి కానీ డెప్లాయ్మెంట్స్ కానీ అంతా తీసుకోవాలంటే వాళ్ళు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకోలేకపోయారు. సో అప్పుడు ఏం చేశాడంటే ఈ డెవాప్స్ ని రెండు డివిజన్స్ కింద మార్చాడు. ఒకటి డెవాప్స్, ఇంకోటి ఎస్ఆర్ఈ. ఎస్ఆర్ఈ అంటే సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. డెవాప్స్ వాడు ఏం చేస్తాడంటే ఆటోమేషన్స్ చేస్తాడు, డెప్లాయ్మెంట్స్ చేస్తాడు, ఏదైనా ఇన్ఫ్రా క్రియేషన్ చేస్తాడు, అలానే అప్లికేషన్ సపోర్ట్, అప్లికేషన్ డెప్లాయ్మెంట్ చేస్తాడు. ఇది పని ఇది ప్రీ అప్లికేషన్ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఈడు చేస్తాడు. ఈ ఎస్ఆర్ఈ వచ్చేటప్పటికి ఏంటి, పోస్ట్ అప్లికేషన్, అంటే వన్స్ అప్లికేషన్ క్లౌడ్ లో డిప్లాయ్ అయిపోయింది, దాని మానిటరింగ్ దాని సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎర్రర్స్ ఏం వస్తున్నాయి, ఇంటిగ్రేషన్స్, పేజర్ డ్యూటీ ఇంటిగ్రేషన్స్, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఇల్లో కూడా ఉంటాయి. అండ్ టు బి వెరీ హానెస్ట్, బోత్ ఆర్ హాట్ ఇన్ ద టాపిక్. అంటే డెవాప్స్ ఎస్ఆర్ఈ రెండు కూడా చాలా హాట్ ఉంది ఇన్ ద టాపిక్, ఇన్ ద మార్కెట్ కూడా, ఇన్ ద కరెంట్ 2024 ఇస్ స్టిల్ రిలెవెంట్ అంటున్నారు. మనం అనుకున్నట్టే లైక్ డెవాప్స్ చాలా ఎవాల్వ్ అయింది ఓవర్ ది ఇయర్స్, కానీ అది కానీ ఎస్ఆర్ఈ కానీ చాలా ఎవాల్వ్ అయింది. అండ్ నా మెయిన్ డౌట్ ఇస్ లైక్ హౌ ఇస్ దిస్ సాల్వింగ్ ద ఇంటిగ్రేషన్, లైక్ హౌ ఇస్ దిస్ లైక్ డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్. లైక్ ఇంతకుముందు సిస్టమ్స్ డెవలప్మెంట్ వాళ్ళకి, ఆపరేషన్స్ టీమ్స్కి ఇష్యూస్ ఉండేవి. సో బేసిక్గా డెవాప్స్ వచ్చింది ఆ పర్పస్ కోసం, లైక్ దీన్ని ఇంటిగ్రేట్ చేసి స్మూత్ చేద్దామని. సో అసలు ఒక డెవలపర్కి, లేదా అసలు ఒక డెవలపర్కి డెవాప్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా అసలు స్టూడెంట్స్లో ఒక అవేర్నెస్ కోసం, లైక్ బేసిక్ ఈ క్వశ్చన్ పర్పస్ ఏంటి అంటే అసలు ఒక అవేర్నెస్ కోసం, అండ్ అసలు ఈ 2024లో కూడా డెవాప్స్ సారి మీరు దీనికి ఆన్సర్ ఇచ్చారు, బట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా లైక్ ఏ టెక్స్టాక్స్ నేర్చుకోవచ్చు, లేదా ఎట్లా అంటే రిలెవెంట్ అయినా రోడ్ మ్యాప్ కాదు దాని, అది ఇంకా డిస్కస్ చేద్దాం. బట్ ఇది మోర్ లైక్ అసలు అంతా ఆటోమేట్ అయిపోతున్నాయి సిస్టమ్స్ అవి కానీ, సో ఈ ప్రాసెస్లో డెవాప్స్ ఎస్ఆర్ఈ రోల్ ఏంటి, లేదా దాన్ని రిప్లేస్ చేస్తాయా, లేదా ఇస్ ఇట్ స్టిల్ రిలెవెంట్ అన్నట్టు. ఓకే, గుడ్ గుడ్ క్వశ్చన్. సో 20 చూడండి ఏంటంటారంటే, టెక్నాలజీ అనేది ఎప్పటికీ ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ కూడా. సో ఇప్పుడు మీరు లెగసీ సిస్టమ్స్ తీసుకుంటే, అంటే 2010 సిస్టమ్ తీసుకుంటే ఇప్పటికీ రన్ అవుతుంది, మెయిన్ ఫ్రేమ్స్ ఇప్పటికీ ఉన్నాయి, దాన్ని మనం పోగొట్టలేము. కాకపోతే ఏంటంటే కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్, కొన్ని ఫిన్టెక్ అప్లికేషన్స్ ఇప్పటికీ లెగసీ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాయి, దాన్ని ఎవరు పోగొట్టలేరు. సో మీరు అలా చూసుకున్నట్లయితే 2024లో ర్యాపిడ్ ఇవాల్వేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ ట్రైంగ్ టు మూవ్ టువర్డ్స్, అంటే బెటర్ సిచ్యువేషన్, ఎఫిషియన్సీ ఉండాలి. భయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఈ కామర్స్, ఫుడ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. సో ఆ టెక్ స్టాక్ చూసుకుంటే ఇప్పుడు మింత్రా మీరు చూసుకుంటే బిగ్ బిలియన్ సేల్ కానీ ఫ్లిప్కార్ట్ లో, అవన్నీ ఎలా సపోర్ట్ అవుతున్నాయి అంటే డెవాప్స్ అనే సారి టెక్ స్టాక్ లోనే ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ గా నేను మింత్రాలో, నేను అంటే నేను చెప్పలేదు, వాల్మార్ట్ తర్వాత కూడా మళ్ళీ 10 కంపెనీస్ క్రాక్ చేశాను, అడోబి, రూబ్రిక్, జెటా, ఇంప్రెస్, నెస్ అలాగా. సో మింత్రా ఆన్ క్యాంపస్ వెళ్ళాను ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అక్కడ ఏం తెలిసిందంటే వాళ్ళు బిగ్ బిలియన్ సేల్ అవి నడిపిస్తారు కదా, ఈ టెక్ స్టాక్ అంతా కూడా రీసెంట్ మైగ్రేషన్ చేశారు వాళ్ళు 2023లో. అర్లియర్ లో మొత్తం ఆన్ ప్రెమైస్ లో అలా కొంచెం నడిపించేవారు, 2023 మిడ్ లో మొత్తం మైగ్రేట్ చేసి పారేశారు. ఇది మింత్రానా ఫ్లిప్కార్ట్ అనేది చెప్పేది, మింత్రా ఫ్లిప్కార్ట్ లో అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం డౌన్ టైమ్స్ వచ్చేది. వాళ్ళు బిగ్ బిలియన్ సేల్ అంటారు, ఆఫర్ ఓపెన్ నైట్ డౌన్ అయిపోయేది సిస్టమ్, ఫెయిల్ అయిపోయేది, వాళ్ళు మళ్ళీ కూర్చొని వాళ్ళ ఇంజనీర్స్ ని నాకు తెలిసి కొంచెం ప్రెజర్ పెట్టి. మాకు అంతే, మాకు న్యూ ఇయర్ కి మేము ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళి మానిటర్ చేసాం అంతా. అంటే మాకు ఆ రోజు పీక్ డే, లైక్ ఆ రోజు ఇంపార్టెంట్, ఎక్కువ మంది ఆర్డర్స్ వస్తాయి. సో యా, ఐ కెన్ అండర్స్టాండ్. సో యా, సో రిలెవెంట్ అయితే ఉంది, ఓకే రిలెవెంట్ అయితే ఉంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి, సో ఎంత రిలెవెంటో తెలుసుకుందాం. సో బేసిక్గా డెవాప్స్ ఎస్ఆర్ఈ లైక్ ఇంకా కంపెనీస్ లైక్ అంటే అన్ని కంపెనీస్లో యూస్ చేస్తారా, లైక్ టేకింగ్ ఫ్రమ్ నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ టు టాప్ టెక్ స్టార్టప్స్, అండ్ ఒకవేళ యూస్ చేస్తుంటే లైక్ అందులో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఏ స్కేల్లో ఉంటుంది ఈ వర్క్ కానీ,
లైక్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఆర్ కంపెనీస్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయా, సంథింగ్ లైక్ దట్, కొంచెం టెక్ రిలేటెడ్ అట్లా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, సో ఇది గుడ్ క్వశ్చన్ టు మీ. అంటే నేను సర్వీస్ బేస్డ్ ఇన్ఫోసిస్ లో వర్క్ చేశాను, అలానే 2 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వర్క్ చేశాను, వెరైజన్, వాల్మార్ట్. సో నాకు డిఫరెన్స్ ఏమనిపించింది అంటే ఆల్ ద కంపెనీస్ సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ డెవాప్స్ ఎస్ఆర్ఇ ఉండాల్సిందే వాళ్ళకి. వాళ్ళకి డెవాప్స్ ఎస్ఆర్ఇ లేకుండా ఏ అప్లికేషన్ కూడా ఉండదు, రైట్? సో ఆల్వేస్ దెర్ ఇస్ అ స్కోప్ టు హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ ఫీల్డ్, అది సింపుల్ క్రైటీరియా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ 2024 లో ప్రతి కంపెనీ యూజ్ చేయాల్సిందే, దాని నుంచి ఎస్కేప్ ఎవరు అవ్వలేరు. ఎస్కేప్ అవ్వలేరు అంటే ఆబ్వియస్ గా ఈ టెక్ స్టాక్ కూడా ఇవాల్వ్ అవుతా ఉంది, నేను అదే చెప్తున్నా. అంటే ఈ డిఫరెన్స్ అయితే చేయలేము, ఖచ్చితంగా ఉండాల్సిందే, సిస్టంలో ఉండాల్సిందే, ఉండి దాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది మనం మన చేతిలోనే ఉంది అది. ఆ తర్వాత బోరింగ్ అయితే అవ్వదు ఈ ఫీల్డ్. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం డెవాప్స్ అంటే ఏంటి, ఆటోమేషన్ కూడా ఒక బ్లాక్ చెప్పాను కదా. మన ప్రీవియస్ ఓడు ఆటోమేషన్ చేస్తుంటాడు అంటే మొత్తం సిస్టమ్ అంతా స్టేబుల్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ నేను హైర్ చేసుకుంటే వాడి పరిస్థితి ఏంటంటే, భయ్యా నేను ఆడ్ చేసిందే చెయ్యాలా మళ్ళానా, అంటే 1 ఇయర్ కూడా నేను ఆడ్ చేసిందే మళ్ళీ వర్క్ చేయాలా, నాకేం కొత్త వర్క్ లేదా అంటాడు వచ్చి జాబ్ లో. సేమ్ నేను కూడా అలాగే అనుకునేవాడి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కంపెనీస్ ఏమంటాయంటే నీకు 10 lakhs ప్యాకేజ్ ఇస్తున్నాను, ఆడ్ చేసింది నువ్వు చూడడానికి కాదు, ఆడ్ చేసింది చూసి నేర్చుకొని కొత్త ఇంకా బెటర్ చేయడానికి మిస్టేక్స్ చేస్తున్నాడు, వాడిని హైర్ చేసుకుంటాడు తప్ప. లేకపోతే ఆడ్ ప్యాకేజ్ లో వచ్చి 5 lakhs కి హైర్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ 100% ఇచ్చి ఇంకొకరికి హైర్ చేస్తాడు, అంతే కదా. సో బెటర్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ ఆల్వేస్ ఆర్ ఇన్ ప్లేస్ ఫర్ ఆర్గనైజేషన్. సో నేను ఇందాక చెప్పారు, మీ ఇంట్రోలో చెప్పినప్పుడే నేను లైక్ మీరు చెప్పారు 20 కంపెనీస్ క్రాక్ చేశాను అది, దాని దాని గురించి అడుగుదాం ఎలా క్రాక్ చేశారు ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ అని ముందు అడుగుతాను. బట్ దానికంటే ముందు, సో బేసికల్గా లైక్ మీ జర్నీ చెప్పేశారు యాక్చువల్లీ, నేను తర్వాత అడుగుదాం అనుకున్నా అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని. సో బేసిక్గా ఈ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు చాలా చూసి ఉంటారు, లైక్ చాలా నేర్చుకుని ఉంటారు, కొన్నిసార్లు లైక్ మేబీ అరే ఏం చేస్తున్నాను రా అనిపించి ఉండొచ్చు. సో ఈ 8 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు నేర్చుకున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అరే ఇలా చేసి ఉండకపోవచ్చు, లేదా మీరు 4 ఇయర్స్ 3 ఇయర్స్ పనిచేసి స్కిప్ అయ్యారు, లేదా 1 ఇయర్కి 2 ఇయర్స్కి జంప్ అయి ఉండొచ్చు ప్రొడక్ట్ బేస్డ్ గా హైటెక్. ఇప్పుడు చాలామంది నాకు వచ్చే కమెంట్స్ కూడా అలాంటివి అన్నా, నేను సర్వీస్ బేస్లో అన్నా కాదు, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, 3 ఇయర్స్, కొంతమంది నేను 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను, కొంతమంది నేను ఆల్రెడీ 8 ఇయర్స్ నుంచి పనిచేస్తాను ఇక్కడ సర్వీస్లో, నాకు ఇప్పుడు స్కిప్ అవ్వాలని నన్ను అడుగుతున్నారు. సో ఐ ఫీల్ లైక్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి అని. సో మీరు రిలవెంట్ పర్సన్ అడగడానికి నాకు ఇంకా అంత లేదు. సో లైక్ మీ వర్షన్లో లైక్ వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ యూ డిడ్ అండ్ మీరేం నేర్చుకున్నారు, అండ్ లైక్ ఒక చిన్న టిప్స్ లాగా లైక్ ఏమి చెప్తారు, లైక్ ఎవరైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎవరైతే ఫ్రెషర్ ఉన్నా, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి టైం గోయింగ్ ఫార్వర్డ్ అని అన్నది. కరెక్ట్, షూర్. సో ఫస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ పీపుల్ గురించి చెప్తాను. నేను చేసే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ ఇన్ మైండ్ అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ఏం మిస్టేక్స్ చేశాను నేను అనేది చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే ఇన్ఫోసిస్లో చేశాను, యాజ్ సూన్ యాజ్ 3 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్లో నేను జాబ్ సర్చ్ చేయాలంటే చాలా భయపడేవాడిని. అరే నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను ఇంకా రెడీ కాదేమో. నాకు ఎక్కడ స్ట్రైక్ అయిందంటే నా బ్యాచ్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా 3 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా 100% హైక్, 150% హైక్ 2019 లో తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నన్ను వదిలేసి ఓకే ప్రవీణ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నాను వేరే కంపెనీలు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నన్ను అడుగుతున్నారు కూడా నువ్వు అప్లై చేస్తావు చేయవంటే, భయ్యా నేను రెడీ కాదు ఇంకా, నేను ఇక్కడే ఉంటాను, మంచి స్కిల్స్ నేర్చుకున్నాక అప్పుడే అప్లై చేస్తానని. ఓకేనా? సో ఇక్కడ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే 3 ఇయర్స్ ఉండడం ఒక కంపెనీలో, ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకొని ఆ తర్వాత నేను జంప్ అవుతాననేది. సో ఎవరికైనా ఇప్పుడు కరెంట్ సినారియోలో ఏంటంటే 2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ ఈ స్పాన్ ఆఫ్ గ్యాప్ లో మీరు కంపెనీ షిఫ్ట్ అవ్వచ్చు ఫర్ బెటర్ ప్యాకేజ్, బెటర్ ప్రాజెక్ట్ విజిబిలిటీ, బెటర్ ఆపర్చునిటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు కంపెనీకి రెడీ అయిన తర్వాత మొత్తం అంటే 100% రెడీ అయిన తర్వాత మీరు జాబ్ సెర్చ్ చేయక్కర్లేదు. 60-70% ఆఫ్ టాపిక్స్ ఇఫ్ యు ఆర్ గుడ్ వాట్ ఎవర్ యూ హావ్ కెప్ట్ ఇన్ రెజ్యూమే, మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేయండి. ఫెయిలియర్స్ ఏమైనా వస్తే దాంతోనే ఆ క్వశ్చన్స్ తో లెర్న్ చేసుకొని గో అహెడ్ అవ్వండి. ఇది ఎక్స్పీరియన్స్ పీపుల్కి. సో నేనేమంటా అంటే ఫ్రెషర్స్ ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయినా సరే థర్డ్ ఇయర్ ఇస్ వెరీ క్రూషియల్. అంటే ప్రాజెక్ట్స్ అంటే మీ ఉన్న బ్యాచ్ ఉంటారు కదా, గొర్రెల్ బ్యాచ్ అంటే ఒక ఫ్రెండ్స్ ఆఫ్ బ్యాచ్ ఉంటారు కదా, దాంట్లో మిమ్మల్ని మీరు యూనిక్ గా చూపించుకోవాలి. అది మీకు అప్పుడు తెలీదు, అప్పుడు ఏంటంటే ఆటలాడేస్తాం పాటలాడేస్తాం, ఓడి అమ్మ ఇది బాగుంది అది బాగుంది, సినిమాకి వెళ్ళాలి షికారులకు వెళ్ళాలి వెళ్ళండి. బట్ ఏంటంటే ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండరు, మనకు ప్రొఫెసర్లు చెప్పరు భయ్యా నీకు జాబ్ రావాలి అదే ముఖ్యం అని చెప్పరు, పేరెంట్సా మా అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నాడా వస్తున్నాడా,
బ్యాగ్ పెట్టాడా లేదా. ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ వల్ల అలా ఉంటది అన్నమాట. ఎవరు అడగరు నీకు జాబ్ వస్తుందా రాదా, బట్ అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ కూడా తెలియదు కదా, 4-1 ఇలా క్యాంపస్ లో వస్తాయి, 4-2 ఇలా వస్తాయి, వాళ్ళు ఏం గైడ్ చేయరు. వాళ్ళు ఏంటంటే మా నా కొడుకు వెళ్ళాడా కాలేజ్ నుంచి వచ్చాడా అంతే ఉంటది. సో ఎట్ ద ఎండ్ ఏంటంటే మీరు ఒకళ్ళు ఈ వీడియో చూసినట్లయితే స్టార్ట్ చేయండి, థర్డ్ ఇయర్ ఉన్నారా, ఫస్ట్ ఇయర్ ఉన్నారా, సెకండ్ ఇయర్ ఉన్నారా, ఫోర్త్ ఇయర్ ఉన్నారా అని కాకుండా స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఏంటంటే నేను అదే నేను యాక్చువల్ ఒక వీడియో కూడా తీసాం అన్న, యాక్చువల్ నేను అసలు ఎలాంటి జాబ్స్ ఉన్నాయని తీద్దాం అని చెప్పి కూర్చొని స్క్రిప్ట్ రాస్తా ఉంటే నా థాట్ ప్రాసెస్ అంతా ఎటో వెళ్ళిపోయింది. అరే అసలు చాలా మంది ఆపర్చునిటీస్ లేవు, జాబ్స్ లేవు, అది ఇది అంటారు, కానీ ఎవడు చదవడు, చదవమంటేనే అందరికి బద్ధకం, కానీ జాబ్ లేవో ఆ ప్యాకేజ్ కావాలి ఈ ప్యాకేజ్ కావాలి అంటారు. నేను అంతేసి నేను 2 ఇయర్స్ వరకు ఏం చదవలేదు, 3rd ఇయర్లో నేను రిలైజ్ అయ్యి నా ఓన్గా నేను ప్రిపేర్ అయ్యి అంతా చూసు, నేను ఐఐటీలో ఉన్నా వాళ్ళు అంత చెప్తున్నా, నేను అంతే సేమ్ మీరు చెప్పిన బ్యాచే, క్లాస్కి వెళ్ళేవాడిని, అసలు వెళ్ళేవాడిని కూడా కాదు, పడుకునేవాడిని, వెళ్ళి పడుకోవడం, టైంపాస్ చేయడం, 1 డే ముందు నైట్ అవుట్ చేయడం, ఇదే అయ్యేది. అంటే మీరు ఎంత వరస్ట్ కాలేజ్లో ఉన్నా మీరు మీ 100% ఇస్తున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అసలు మీరు 100% మీరు ఇవ్వకుండా కాలేజ్ని బ్లేమ్ చేసి, ఇండియన్ ఎడ్యుకేషన్ బ్లేమ్ చేసి, ఆపర్చునిటీస్ లేవు ఇవే అంటే దట్స్ నాట్ రైట్. అంటే ఆపర్చునిటీస్ కూడా తగ్గుతున్నాయి, బట్ మీరు మీ సైడ్ నుంచి ఇవ్వండి, సీనియర్స్ని అడగచ్చు, ఒక ఇద్దరు ప్రొఫెసర్లు అన్నా దొరుకుతారు ఎవరైతే గైడ్ చేసే వాళ్ళు ఉంటారో, సో మీరు మీ సైడ్ నుంచి ట్రై చేయండి అన్నది నా పాయింట్ కూడా. లైక్ ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్ప్లోర్ చేస్తే దొరుకుతుంది. యూట్యూబ్కి వెళ్ళి మీరు అసలు నాకు ఫైనాన్స్ అంటే ఏంటో తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ 6M లో ఇప్పటికీ లైక్ నేను ఇప్పటికి ఇన్వెస్ట్ చేస్తాను, అప్పుడు నేర్చుకుంది, ఇంకా నేను మనీ ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్ మార్కెట్. సో ద పాయింట్ ఈస్ నేర్చుకోండి, ఇన్వెస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెడితే ఫుల్ రిసోర్సెస్ ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి, ఫ్రీ కోర్సులు ఉన్నాయి, పెయిడ్ కోర్సులు ఉన్నాయి, మీరు నేర్చుకోవచ్చు. సో నా పాయింట్ కూడా అదే, కానీ చాలా మంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపారు. సో యా అది అది అయిపోయింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియోకి వద్దాం, టాపిక్ అది అసలు రోడ్ మ్యాప్ ఏంటి అది ఇది అని. సో ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే లైక్ వాళ్ళు నిజంగా ఇంట్రెస్టెడ్ అవర్ ఏదో తెలుసు చాలా, అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది అసలు డెవఆప్స్ ఏంటి, ఏంటి మార్కెట్ ఎలా ఉంది అది ఇది అని. సో ఇప్పుడు నా క్వశ్చన్ లైక్ షార్ట్ అండ్ క్రిస్ప్లో ఒక సెకండ్ ఇయర్ అయినా 3rd ఇయర్ అయినా లేదా అతను ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా అవనండి డెవఆప్స్ని పర్స్యూ చేస్తున్నాడు ఆరు డెవఆప్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే మీరు రోడ్ మ్యాప్ ఎలా డిజైన్ చేస్తారు, అంటే లైక్ ఒక 6 మంత్స్ టైం ఫ్రేమ్ మీరే చెప్పండి, టైం ఫ్రేమ్ ఏంటి, ఏది మోస్ట్ రిలవెంట్. సో ఒక ఒక డీటెయిల్డ్ కాదు కానీ జస్ట్ ఒక బేసిక్ రోడ్ మ్యాప్ లాగా లైక్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీ ఓన్ వర్డ్స్లో చెప్పండి. గ్రేట్. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఎవరికైనా అంటే నా దగ్గర చాలా మంది వస్తారు కదా ఏంటి డెవఆప్స్ రోడ్ మ్యాప్ ఏంటి అనేది, నేను అందరికి ఒకటే చెప్తాను. నేనైతే ఆ డెవఆప్స్ రోడ్ మ్యాప్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను నేను. ఒక పార్ట్ వచ్చేసి టూల్స్, ఒక పార్ట్ వచ్చేసి క్లౌడ్, ఓకేనా. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి, పార్ట్ ఏలో మనకు వచ్చేసి టూల్స్ ఏమేమి టూల్స్ నేర్చుకోవాలనేది చెప్తాను ఇప్పుడు. సో బేసిక్గా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ టూల్స్ మనకు ఉండాలి, అంటే డెవఆప్స్ స్టాక్ లో జెన్కిన్స్, సోనార్ క్యూబ్, మేవెన్, డాకర్, ఆన్సిబల్, క్యూబర్నెటిస్, ఆన్సిబల్, ఆ తర్వాత క్యూబర్నెటిస్, ఈ స్టాక్ అలా పట్టుకోవాలి. అలానే ఇదంతా చేసేటప్పుడు ఈ టూల్స్ సెటప్ అవి చేసేటప్పుడు లినక్స్ రావాలి మీకు, ఎందుకంటే అట్ ద ఎండ్ మన అప్లికేషన్స్ అన్ని కూడా ఈ టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసేది మనం లినక్స్ సిస్టమ్స్ లోనే, AWS గానీ క్లౌడ్ గానీ ఏదో లినక్స్ సిస్టమ్స్ రావాలి. అంటే లినక్స్ కమాండ్స్ గానీ లినక్స్ ప్రాసెస్ గానీ లినక్స్ బాగా తెలియాలి ఇవన్నీ చేయాలంటే, ఓకేనా. అలానే ఈ టూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి ఏం తెలియాలంటే, ఓకే ఒక టూల్ నుంచి ఇంకో టూల్ ఎలా మాట్లాడుతుంది, ఈ టూల్ నుంచి ఈ టూల్కి ఎలా డేటా సెండ్ చేస్తుంది అనేది తెలియాలంటే కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అంటే పైథాన్, షెల్, గ్రూవీ. పైథాన్, షెల్, ఓకే. ఇప్పుడు గోలాంగ్ కూడా వాడతాను అనుకుంటా లైక్ ఈవెన్ ఎస్ఆర్ఈ వాళ్ళు కూడా. గోలాంగ్ ఉంది కానీ ఇది అందరికి వద్దు. ప్రస్తుతం నేను కెరియర్ లో అయితే బిగినర్ అయితే వద్దు, అంటే 5 ఇయర్స్ వరకు వద్దు. ఒక లేదు మీకు చాలా నేర్చుకోవాలి అంటే అప్పుడు మీరు చేయొచ్చు. గోలాంగ్ ఇస్ లైక్ డిపెండ్స్ ఒకవేళ కంపెనీ మీ గోలాంగ్ కంపెనీ టు కంపెనీ డిపెండ్. అంటే మా కంపెనీలో బేసిక్ గోలాంగ్ వాడతారు ఈవెన్ ఫ్రెషర్స్. సో అవును. సో ఈ ఈ ఈ ఈ టూల్ స్టాక్ అనేది చాలా నేర్చుకోవాలి. టూల్స్ నేర్చుకుంటే లినక్స్, ఇది షెల్, పైథాన్, గ్రూవీ స్క్రిప్టింగ్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో సెకండ్ వచ్చేసి పార్ట్ బి లో క్లౌడ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి మార్కెట్ లో 3 క్లౌడ్ లీడర్స్ ఉన్నారు, AWS, Azure, GCP. ఈ మూడుట్లో GCP నేనైతే ఏమంటాడు, జీసీపీ గూగులే, గూగుల్ ఏమైందంటే AWS ఫస్ట్ అమెజాన్ వాడు లాంచ్ చేశాడు AWS అని, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని 2010-09 లో. అప్పుడు ఏమైందంటే చాలా కంపెనీస్ కూడా ఒక రెవల్యూషనరీ యాక్షన్ తీసుకున్నాయి. అంటే అప్పటి వరకు ఆన్ ప్రేమ్ లో ఉండే క్లౌడ్ లో ఎలా మైగ్రేట్ చేయాలనేది చాలా ఆర్కిటెక్ట్స్, చాలా డెవాప్స్ పీపుల్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు అలా మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే, ఓడి అమ్మ అమెజాన్ వాడే కనిపెట్టాడు నేను ఎందుకు చేయలేనని ఆడు Azure లాంచ్ చేస్తాడు మైక్రోసాఫ్ట్. అలానే
గూగుల్ లో ఏం చేశాడంటే ఓడియా మీరు చేసేది ఏంట్రా, నేను లేడ్ మార్కెట్ లేడ్ నేను ఎందుకు చేయలేను అనేసి ఇప్పుడు గూగుల్ చేస్తుంది. గోలాంగ్ గోలాంగ్ కూడా గూగుల్ దే, గోలాంగ్ కూడా గూగుల్ అదే దే. అదే చాలా ఇలాంటివన్నీ రీసెర్చ్ చేస్తే ఫైనల్ గా ఏం ఏం అవుట్పుట్ అంటే, ఈ త్రీ క్లౌడ్స్ లో మీకు ఏ క్లౌడ్ ఇష్టమో అది మీరు నేర్చుకోండి. కానీ నా సజెషన్ అయితే ఆల్వేస్ ఏడబ్ల్యూఎస్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే అది ఫస్ట్ వచ్చింది మార్కెట్ లో, దానికి కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, సర్టిఫికేషన్స్ చేయాలంటే ఈజీగా ఉంటుంది, సో అవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి అయిన తర్వాత, ఒక లేదు భయ్య నేను ఇవన్నీ టూల్స్ నేర్చుకున్నాను, ఇంటిగ్రేషన్ తెలిసిపోయింది, క్యూబర్నెటీస్ తెలిసిపోయింది, క్లౌడ్ కూడా తెలిసిపోయింది, నెక్స్ట్ ఏంటి అంటే ఆ నెక్స్ట్ స్టాక్ లో మీకు అగో గోలాంగ్ ఇవి అంటే కొంచెం లాంగ్వేజ్ అయిన టూల్స్, గోలాంగ్ అలానే సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్, మానిటరింగ్ రిలేటెడ్ టూల్స్, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది బేసిక్ గా ఎస్ఆర్ఇ ఇవన్నీ నెక్స్ట్ ఫేజ్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఫేజ్ లో నేర్చుకుంటే బాగుంటది. ఓకే, మీరు మానిటరింగ్ అని అవి ఏం ఏమైన ఏం వాడారు, లైక్ మీ ఎక్స్పీరియన్స్? గ్రఫానా, న్యూరాలింక్ యూస్ చేశారా? సో నాకు మానిటరింగ్ లో వచ్చేసి గ్రఫానా వాడాను, న్యూరాలింక్ వాడాను, ప్రొమీథియస్ వాడాను, డైనట్రేస్ వాడాను, థానోస్ డేటాడాగ్ వాడాను, అలానే ఇవి ఇవి 5-6 అయితే చాలా ఇంపార్టెంట్, ప్రతి కంపెనీలో ఉంటాయి ఇవి లాగింగ్ ట్రేసింగ్ కి. అలానే క్లౌడ్ లో క్లౌడ్ వాచ్ మనకి ఏడబ్ల్యూఎస్ లో ఉంది, అజ్యూర్ లో అజ్యూర్ మానిటరింగ్ ఉంది, సో డిఫరెంట్ ఉన్నాయి, చాలా మంచివి ఇవన్నీ టూల్స్ కూడా మానిటరింగ్ కి. ఓకే, సో అదే ఇంకా బేసిక్ అదే రోడ్ మ్యాప్ డిస్కస్ చేసాం, అది చేసాం. సో కన్క్లూజన్ ఏంటి అంటే ఫస్ట్ టూల్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత టూల్స్లో ఏమున్నాయి, డాకర్, క్యూబర్నెటీస్ ఇలా చాలా ఉన్నాయి, దీని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఒక ఐడియా ఉండాలి, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి నేర్చుకుని దీని తర్వాత ఇంకేమన్నా ఎక్స్ట్రా టెక్ స్టాక్స్ ఏమైనా కావాలి అన్న అది నేర్చుకోవచ్చు. సో దీనికి రఫ్గా ఎంత టైం పట్టిద్ది అంటారు మీ మీ రఫ్ ఎస్టిమేట్? గుడ్. సో బేసిక్ గా ఏంటంటే ఒక కరెక్ట్ మెంటర్ ఉంటే ఒక 2 to 3 months ఇస్ గుడ్ టైం, అంటే వాడు చెప్పిన ప్రాజెక్ట్ కానీ లేకపోతే వాడు ఇచ్చే గైడెన్స్ కానీ 2 to 3 months ఇస్ గుడ్. ఒక లేదు ఓన్ గా నేర్చుకోవాలి నాకు స్క్రాచ్ నుంచి కావాలంటే, ఫర్ అ ఫ్రెషర్ టు మిడ్ లెవెల్ పర్సన్, నాన్ ఐటీ ఐటీ డొమైన్ చేంజ్ పీపుల్, ఒక 3 to 3.5 to 4 months గట్టిగా పట్టొచ్చేది, ఎందుకంటే ప్రతిదీ నేర్చుకోవాలి, అది కూడా డెడికేషన్ ఉండాలి. అంటే నేను ఏదో చెప్తానని, కొంతమంది 6 months చేస్తారు అదే టాస్క్, కొంతమంది 2 months చేస్తారు, కొంతమంది 3 months. సో ఏంటంటే ఇది ఒక జనరల్ పర్సెప్షన్, మీరు మీ పేస్ లో ఎవరికైతే నేర్చుకోవాలని ఉందో వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా నేర్చుకోవచ్చు 100%. బేసిక్ గా క్వశ్చన్ ఏంటి అంటే అదే, మీరు ఒక జనరల్ గా ఆఫ్ క్యాంపస్ లో ఒక కంపెనీ క్రాక్ చేయడమే కష్టం, మీరు 20-30 ఆఫర్స్ వచ్చాయి అన్నారు, సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హౌ డిడ్ యు ఈవెన్ అప్రోచ్ ద కంపెనీస్? కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే, బయట ఒక ఆఫర్ వస్తే అదే గ్రేట్ అనేసుకుంటారు చాలా మంది. నేను చూసేవరకు ఏంటంటే ఒక 30% హైక్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ బెస్ట్, దేర్ బెస్ట్ అనుకుని ఆపేస్తారు. ఒక 3 months నోటీస్ పీరియడ్ ఉన్నా సరే ఆపేస్తారు, ఒక 60 days నోటీస్ పీరియడ్ ఉన్నా సరే ఆపేస్తారు. లేదంటే ఇంకో ఇంకో సినారియో ఏంటంటే 30% వద్దు నాకు, 50%, 80%, 100%, 100% ఆపేస్తారు వాళ్ళు. నేను అలా కాదు, నేనేం చేశాను అంటే నాకు డ్రీమ్ కంపెనీ వచ్చే వరకు నేను కంపెనీస్ ఇస్తూనే ఉన్నా. సో నాకు వాల్మార్ట్ అప్పుడు డ్రీమ్ కంపెనీ, ఓకే, సో వాల్మార్ట్ ఎలాగైనా రావాలి, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎలాగైనా రావాలనేసి ఇవన్నీ కూడా టెస్ట్ టెస్ట్ కంపెనీ లాగా ఇచ్చాను అనమాట. సో పోర్టల్స్ వచ్చేసి నేను అప్లై చేసింది లింక్డ్ఇన్ నంబర్ వన్, అన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లింక్డ్ఇన్ లోనే నాకు వచ్చాయి, అమెజాన్ కానీ, వాల్మార్ట్ కానీ, శాప్ ఇన్ఫర్మేటిక్, ఇవన్నీ కూడా. నౌకరీ నౌకరీ నేను ఎలా ప్రిఫర్ చేస్తానంటే ఒక టెస్ట్ మ్యాచ్ కోసం నేను నౌకరీ యూస్ చేస్తాను మోస్ట్లీ. రోజుకి ఒక 70 ఒక 60-70 అప్లికేషన్స్ నేను కొట్టేసేవాడిని రోజు కూర్చొని. రోజుకి వచ్చిన తర్వాత మార్నింగ్ 6 to 8 కానీ 6:30 to 8 కానీ నేను పెట్టుకుంటా టైమ్ స్లాట్, అంటే జాబ్ సెర్చ్ లో కూడా ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకునేవాడిని. 6:30 లెగిసి మొత్తం 1.5 hour 2 hours ప్రతి పోర్టల్, అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే పోర్టల్లోకి వెళ్ళి మీరు చాలా డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అలా చేసేవాడిని, చాలా చేసేవాడిని, వర్క్ డే లోకి వెళ్ళి అన్ని చేసేవాడిని. నాకు నౌకరీలో టెస్ట్ ప్లే అంటే టెస్ట్ మ్యాచ్ లాగా ఉండేది అనమాట. నౌకరీలో 30-40 అప్లై చేసేవాడిని, లింక్డ్ఇన్ లో 30, ఇన్స్టా హైయర్ లో 10-15, అలాగా కలిపేసి ఒక 80 companies అయితే అప్లై చేసేవాడిని. 70 to 80 మినిమం ఉండేవి నాకు టార్గెట్ నుంచి. అలాగా 10% ఆఫ్ కాల్స్ వచ్చేవి నాకు, ఒక 10 అనుకోండి. సో 10 లో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యేవి అట్లీస్ట్ 5-6 అయిపోయేవి. సో రోజుకి కుక్కలాగా ఆఫీస్ వర్క్ ఉన్నా సరే పక్కన ల్యాప్టాప్ పెట్టేసి ఎస్ 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 అని ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. ప్రాపర్ టైం టేబుల్ ఉండేది, ఇంత నుంచి ఇంత ఒక కంపెనీ, ఇంత నుంచి ఇంత, ఇంత నుంచి ఇంత, అది కూడా ట్రాక్ చేసేవాడిని అనమాట. ఓకే ఇది పోయింది దీనికి, ఓకే ఇది ఇది అమెజాన్ అయిపోయింది ఒక రౌండ్, నెక్స్ట్ ఇంటర్వ్యూతో ఎలా మాట్లాడాలి, హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి. సో అలా చేస్తూ చేస్తూ
చాలా వరకు అలానే చేశాను నేను. ఇప్పటికీ ఆ టైం టేబుల్స్ ఉంటాయి నా ఫోన్ లో, మొత్తం నోట్స్ లో 6 to 8:45 ఎలా మొత్తం ఉంటాయి అనమాట. సో రోజుకి 10-10:30 వరకు అయితే ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. రీసెంట్ గా 2023లో ఏవైతే ఆఫర్స్ నేను క్రాక్ చేశాను, అడోబీ రూబ్రిక్ జెట, ఇవి ఎందుకు క్రాక్ చేశానంటే ఇంకా వాల్మార్ట్ మానేద్దాం, స్టూడెంట్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రియల్ టైమ్ క్వశ్చన్స్ సెగ్రిగేట్ చేద్దాము. సో నాకేమర్థమైందంటే 2023లో ఎక్కువ కోడింగ్ అడిగేస్తున్నారు డెవఆప్స్ సరికి. సో ఆ కోడింగ్ లో కూడా నేను చాలా వరకు కంప్లీట్ చేశాను, అలానే అడోబీ ఆఫర్ కూడా వచ్చింది నాకు, బట్ నేను జాయిన్ అయితే అవ్వలేదు ఎందుకంటే నా ప్లాన్ అంతా ఆర్గనైజేషన్ సెట్ చేయాలి, ఏదైనా స్టార్ట్ చేయాలనేసి. ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి అయితే అదే ఉంది. సో ఏంటంటే హంగ్రీ, అంటే ఏదైనా కావాలంటే మనం ఎలా ఒక్కలాగా ఇంకా దాని అంటే పరిగెట్టాలన్నమాట. సో అలా ఉండేవాడు, కమిట్మెంట్ ఉండాలి ఆబ్వియస్లీ. మనం అనుకున్నప్పుడు ఇంకా వి హావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఒక రోడ్ మ్యాప్ లాగా అయిపోయింది, ఒక టెక్స్ట్ ట్యాక్స్ ఇవి అన్ని డిస్కస్ చేసుకున్నాం, బట్ ఒక జాబ్ కొట్టాలి అన్న ఏది కావాలన్నా మోస్ట్లీ ప్రాజెక్ట్స్ ఉండాలి, ఇంటర్న్షిప్స్ ఉన్నా లేకపోయినా ప్రాజెక్ట్స్ ఉండాలి. సో డెవ్ఆప్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మనం ఎక్కడ నుంచి చేయొచ్చు, యూట్యూబ్ నుంచి ఫ్రీగా చేయొచ్చా, అవి వర్త్ ఇట్ అయినా, ఒకవేళ వర్త్ ఇట్ కాకపోయినా లైక్ మార్కెట్లో ఇప్పుడున్న రిలేటెడ్లో అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తే మంచి స్కోప్ ఉంది అన్నది రఫ్గా మీ ఓన్ వర్డ్స్లో. నేనైతే ఏమంటా అంటే చూడండి, యూట్యూబ్లో కానీ మీరు ఈ ప్రపంచంలో ఏ మాల్ని వెళ్ళిపోయినా, యుఎస్ఏ వెళ్ళిపోయినా, యూకే వెళ్ళిపోయినా, కెనడా వెళ్ళిపోయినా, ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే, ఈ ప్రపంచంలో ఒక మనిషి అన్నాక ఎవడు కూడా ఆర్గనైజేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే యూట్యూబ్లో ఇవ్వలేడు, రాసిస్తాను నేను. బట్ వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఆర్గనైజేషన్ నుంచి, వాడు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాడో ఆ రిలేటెడ్ టాపిక్స్ అయితే మనకు దొరికిపోతాయి యూట్యూబ్లో. సో ఆ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఆ ప్యాటర్న్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ ఎగ్జాక్ట్ అయితే ఉండవు, బట్ యా, యూట్యూబ్ ఇస్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ అండ్ రకరకాల ప్రాజెక్ట్స్, రకరకాల పీపుల్, రకరకాల మెంటాలిటీ, రకరకాల ఎఫెక్టివ్ ఎక్స్పీరియన్స్తో చాలా రిసోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. సో డెఫినెట్గా ఒకళ్ళు డెవాప్స్ అనేసరి నేర్చుకోవాలంటే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అలానే మీకు డెడికేటెడ్ మెంటర్షిప్ కావాలంటే చాలా మంది ఉన్నారు, రకరకాల మెంటర్షిప్స్ ఇస్తున్నారు, అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో బోత్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లైక్ అది. సో అది గాట్ ఇట్. సో ఫైనల్లీ మొత్తం అదే ఒక డీటెయిల్డ్ వీడియో డిస్కస్ చేశాను అని అనుకుంటున్నాను. అండ్ ఎస్, అంతా అంటే పర్లేదు, నాకైతే బాగానే ఐడియా వచ్చింది. నాకు ఇప్పటివరకు డెవఆప్స్ కానీ ఎస్ఆర్ కానీ అంటే రఫ్ ఐడియా ఉంది కానీ ఓకే ఇట్లా చేస్తాం అది ఒక డీసెంట్ ఐడియా అయితే వచ్చింది. సో ఐఎమ్ హోపింగ్ ఫాలోవర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా ఎంత కొంత నేర్చుకున్నారు, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఇంకా కింద కమెంట్ చేయండి, మళ్ళీ ఇంకేమైనా డీటెయిల్ వీడియో కావాలన్నా అది కావాలన్నా ఏది కావాలన్నా తెద్దాం, అందరినీ తీసుకొద్దాం మెల్లగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రవీణ్, థ్యాంక్స్ లైక్ మీ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ ఇలా తీద్దాం. ఇంకా తెలుగులో ఉన్నారు కొంతమంది, నాకు మీ పాడ్కాస్ట్, మీరు ఒక పాడ్కాస్ట్ తీసే దాని ద్వారా తెలిసింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ యా, అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. థ్యాంక్స్ అ లాట్ ఎవరీవన్, గ్రేట్, థ్యాంక్స్ అ లాట్ మీ అందరికి కూడా, చాలా థ్యాంక్స్. చూడండి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, కనెక్ట్ అవ్వచ్చు ఎవరైనా. యా షూర్ షూర్, ప్రవీణ్ గారి ఛానల్స్ కానీ అన్ని కింద పెడతాను, సో మీరు వెళ్ళి అది చెక్అవుట్ చేయొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యా.